पौडर असल फैक्टरी लो ये विधंगा ये पदार्थन तो तैयार चेस्तारो विवरंगा चूसेदाम కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టాల్క్ పౌడర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది పాండ్స్ పౌడర్ ఫ్రెండ్స్ కానీ మీకు తెలుసా మీ ముఖానికి వాడే ఈ టాల్క్ పౌడర్ ఒక రకమైన కొండరాతితో అసలు ఎలా తయారు చేస్తారు అసలు పెద్ద పెద్ద కొండరాలను ఇంత మృదువైన పౌడర్ లాగా మన ముఖానికి మెరుగులు దిద్దే విధంగా అసలు ఎలా తయారు చేస్తారు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవును ఫ్రెండ్స్ మీరు కరెక్ట్ గానే ఉన్నారు మీ ముఖానికి మెరుగులు దిద్దే కాంపాక్ట్ పౌడర్ అయినా కానీ వేసవి కాలంలో మీ చర్మానికి కూల్ నిచ్చే డెర్మికూల్ లాంటి పౌడర్ అయినా కానీ లేదా ప్రతినిత్యం మీ ముఖానికి మెరుగులు దిద్దే పాండ్స్ లాంటి టాల్కమ్ పౌడర్ అయినా కానీ మరి ఇతర పదార్థంతో కాదు ఒక కొండ రాతితో తయారవుతుంది ఈ కొండరాలని సోప్ స్టోన్ అని పిలుస్తారు అయితే ఈ కొండరాలలో ముఖ్యంగా క్లోరైడ్ తో పాటు కార్బోనేట్ అలాగే టాల్క్ అనే ఒక రకమైన మినరల్స్ ఉంటాయి అందుకే ఈ రాతితో తయారు చేసే ఈ పౌడర్ ను టాల్కమ్ పౌడర్ అని పిలుస్తారు మరి ఇంత విలువైన ఈ కొండరాయిని సంపాదించడం అంత తేలిక కూడా కాదు ఎందుకంటే భూమి కింద అండర్ గ్రౌండ్ లో మాత్రమే ఈ సోప్ స్టోన్ అనేది లభిస్తుంది కాబట్టి ఈ సోప్ స్టోన్ ని తవ్వడానికి భూమి కింద ఒక సొరంగాన్ని తవ్వుతారు ఒకసారి మీరే చూడండి భూమి కింద సొరంగంలో ఈ సోప్ స్టోన్ ఎలా లభిస్తుందో చేతితో పట్టుకుంటేనే ఊడిపోయే విధంగా ఈ కొండరాయి ఉంటుంది అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ కొండరాతిని తవ్వి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది అందులో పనిచేసే కార్మికులు ఇక అందులో పనిచేసే కార్మికులు ఆ ప్రదేశంలో నుండి ఆ కొండరాలను తవ్వి బయటకు తీసుకొని వస్తూ ఉంటారు అలా తీసుకొచ్చిన ఈ సోప్ స్టోన్స్ అన్నిటిని ఒక ప్రదేశంలో ఉంచుతారు ఇలా సేకరించిన ఈ సోప్ స్టోన్స్ అన్నిటిని ఒక కంటైనర్ లో ఎక్కించి డైరెక్ట్ గా టాల్కమ్ పౌడర్ తయారు చేసే కంపెనీస్ కి అంటే ఆ ఫ్యాక్టరీస్ కి తరలించేస్తారు ఇక ఆ ఫ్యాక్టరీలో ఈ సోప్ స్టోన్ ఉపయోగించి పౌడర్ ప్రాసెసింగ్ ఎలా మొదలు పెడతారో ఇప్పుడు చూసేద్దాం ఎందుకంటే ఈ టాల్కమ్ పౌడర్ లేకుండా ఏ ఒక ఇల్లు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలా సోప్ స్టోన్ ఫ్యాక్టరీకి చేరిన వెంటనే ముందుగా ఈ పెద్ద పెద్ద కొండరాలను పెద్ద పెద్ద గ్రైండర్స్ లో వేసి ఈ విధంగా చిన్నగా గ్రైండ్ అయ్యేలాగా చేస్తారు ఇక ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా గ్రైండ్ అయిన ఈ కొండరాలను మరొక పవర్ఫుల్ గ్రైండర్ లో వేసి ఎప్పటి వరకైతే ఈ రాళ్ళు అనేవి మెత్తటి పొడిలాగా తయారవుతుందో అప్పటి వరకు గ్రైండ్ చేస్తూనే ఉంటారు ఇంత మృదువుగా తయారైన ఈ పౌడర్ను కొన్ని రకాల ప్రత్యేకమైన జెల్లీలో వేసి ఒకటికి మూడు సార్లు జల్లిస్తారు ఎందుకంటే వీటిలో ఇసుక రేణువులు కూడా లేనంత విధంగా చాలా మృదువుగా ఒకటికి పది సార్లు కొన్ని ప్రత్యేకమైన జెల్లీలో వేసి జల్లిస్తూనే ఉంటారట ఇక చివరిగా ఈ విధంగా చాలా మృదువైన టాల్కమ్ పౌడర్ని తయారు చేస్తారు ఇలా బయటకు ప్రొడ్యూస్ అయిన ఈ పౌడర్ను పెద్ద పెద్ద గోతాల్లో ప్యాక్ చేస్తారు ఇలా ప్యాక్ చేసిన ఈ గోతాలను మరొక యూనిట్ లోకి సరఫరా చేస్తారు ఇక ఈ యూనిట్ లో ఇలా తీసుకువచ్చిన ఈ గోతాల్లోని ఈ పౌడర్ను మరొక మిక్సర్ లో వేసి గ్లైకోల్ లీనాలోల్ కొన్ని రకాల ఫ్రాగ్రెన్సెస్ తో పాటు మరికొన్ని వారి వారి బ్రాండ్స్ ని బట్టి రకరకాల ఇంగ్రీడియంట్స్ ని కలిపి సుమారు అరగంట వరకు వాటన్నిటిని బాగా మిక్స్ చేస్తారు ఎందుకంటే అన్ని రకాల కెమికల్స్ అనేవి ఈ పౌడర్ తో బాగా మిక్స్ అయ్యేలాగా ఇక చివరిగా ఇలా తయారైన ఈ పౌడర్ ను ప్యాక్ అనేది చేస్తారు ముందుగా తయారు చేసిన డబ్బాలలోను అలాగే కొన్ని రకాల ఫిల్లింగ్ బ్యాగ్స్ లోను ప్యాక్ చేస్తారు ఇక ఈ మిషన్ లో ఉన్న పౌడర్ అనేది కన్వేయర్ బెల్ట్ మీద వస్తున్న డబ్బాలలో పూర్తిగా నింపుతుంది అన్ని డబ్బాలలో సరైన నిష్పత్తిలో పౌడర్ ని ఈ మిషన్ అనేది చక్కగా నింపుతుంది ఇక ఇలా పౌడర్ నిండిన ఈ డబ్బాలను మరొక ఆటోమేటిక్ మిషన్ ఈ డబ్బాలకు క్యాప్ ని పెట్టేసి సీల్ వేసేసి ఇలా బయటికి విసిరేస్తూ ఉంటుంది ఇక చివరగా ఇలా ప్యాక్ అయిన ఈ డబ్బాలను పెద్ద పెద్ద కాటన్ బాక్సెస్ లో ప్యాక్ చేసేసి మీ ముఖాన్ని మెరిపించేందుకు లేదా వేసవి కాలంలో మీ చర్మానికి చల్లదనాన్ని ఇచ్చేందుకు లేదా మీ చెమట గుళ్ళలను మాయం చేసేందుకు మీ ఇంటి వరకు చేరడానికి